ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి ఘటనపై ప్రస్తుతం అంతా స్పందించడానికి క్రిస్టియన్ మైనార్టీ రీజనల్ చైర్మన్ మనోహర్ గారు మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా విజయవాడ నగరానికి వచ్చేసరికి ఆయన పైన రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన వెనక టీడీపీ నేతలు ఉన్నారంటూ కూడా వైసీపీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగిందని అనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారు? నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాన్ని బట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అందించిన ఆ పరిపాలన విధానాన్ని బట్టి విశేషమైన జనవాహిని వైఎస్ఆర్సీపీ కుటుంబంతో ప్రయాణం చేస్తూ ఉంది. ఈ ప్రయాణం చేసే క్రమంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రయాణంలో విశేషమైన స్పందన వస్తుందో, ఆ స్పందనని వైసీపీ నాయకులు చేస్తున్న ఆ యొక్క ప్రజా పరిపాలనని చూసి ఓర్చుకోలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ఈ కుట్రాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బుద్ధి చెప్తా ఉన్నారు, బుద్ధి చెప్తారు. ఒక నాయకుడిని, ఒక పార్టీ, మా పార్టీ అధినేత, మా యొక్క వైఎస్ఆర్సీపీ కుటుంబానికి ఒక చక్కని పెదదిక్కుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి రాళ్ళదాడి చేయడం అనేది చాలా తప్పు. చాలామంది ఒక ఎలక్షన్ స్టంట్ అంటూ పనికిమాలిన ప్రచారాలు చేస్తున్నారు. ఎలక్షన్ స్టంట్లు మీకు చేతవేమో, డ్రామాలు వేయటం, ఆర్టిస్టులను పెట్టుకొని డ్రామా ఆర్టిస్టులు చేయటం తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి తెలిసేమో కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఎలక్షన్ స్టంట్లు వేయవలసిన పనేమి లేదు. ఈరోజు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, చేదోడు, అమ్మఒడి, ఫ్రీజ్ రిమెంబర్స్మెంటు ఇలాంటి ఎన్నో పథకాల ద్వారా ప్రజల హృదయాన్ని గెలుచుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఎలాగైతే మీరు రాళ్ళదాడి చేశారో అదే రాళ్ళదాడి మీ పార్టీ మీద, మీ కుటుంబాల మీద జరగబోతున్నాయని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మీ పనితీరు మార్చుకోకపోతే, ఇప్పటికే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు, ఇప్పటికే మీరు ప్రజల్లో వాళ్ళ మనసులో లేరని తెలిసిపోయి ఇంకా ఎన్నెన్నో వినూత్నమైన పనులు చేయడం మీరు ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఇటువంటి రాళ్ళదాడిని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎవరైతే దీనికి ఆర్జ్యం పోశారో ఖచ్చితంగా వారు త్వరలో అరెస్ట్ అవుతారని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను. అనేక సభల్లో కూడా చంద్రబాబు నాయుడు రాళ్ళదాడి చేయండి అంటూ కూడా ప్రత్యక్షంగానే ఆయన మాట్లాడిన సందర్భం, అప్పుడు ఇది వైరల్ కూడా అవుతుంది ఆ యొక్క అంశం. అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు ప్రజల్ని మభ్యపెడుతున్నారా? అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ యొక్క రాజకీయం ఏంటంటే రౌడీయిజం చేయటం, గూండాయిజం చేయటం. లోకేష్ అంటున్నాడు మీ మీద ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద నామినేట్ పోస్ట్ ఇస్తానంటూ ఎర్ర బుక్కు పట్టుకొని తిరిగే లోకేష్ ఆ ప్రజల్ని, కార్యకర్తలు రెచ్చగొట్టడం, కార్యకర్తలు వాళ్ళ మనసుల్లో ప్రేమను చంపేసి రౌడీయిజాన్ని నింపుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది ప్రతిపక్ష కుట్ర. వాళ్ళు చేసే, వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఆర్టిస్టులు వాళ్ళ దగ్గర ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. ప్రమాదం జరిగినా కూడా బస్ యాత్ర కంటిన్యూ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రజలపైన ఆయనకున్న ప్రేమ అభిమానాలు అంత ఉన్నాయంటారా? అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకున్నారు రాళ్ళదాడి చేస్తే నాలుగు ఇంట్లో పవన్ కళ్యాణ్ గంగ జ్వరం వచ్చిపోయి ఇంట్లో పనుకుంటున్నాడు, పిఠాపురంలో రెండు రోజులు పాదయాత్ర చేస్తున్నాడు పోయి ఇంట్లో పనుకుంటున్నాడు, అట్లా జగన్మోహన్ రెడ్డి పనుకొని పెడదాం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పనుకో పెడతారు త్వరలో ఇంట్లో, గుర్తుపెట్టుకోండి. ప్రజలకు ఆయన మీద అశేషమైన ప్రేమ ఆదరణ ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనను మరలా ఆంధ్రప్రదేశ్కి అందించే ఏకైక మగోడుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆ మగోడు అతని వెంట ప్రజలందరూ పరిగెత్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి విశేషమైన ప్రజాదరణ ఆయనకుంది. పాదయాత్ర కానీ లేకపోతే బస్సు యాత్ర కానీ ఏ యాత్ర కూడా ఆగేదేమీ లేదు. 49 రోజుల్లో మరలా జగన్ అనే నేనని ప్రమాణ స్వీకారం చేయడానికి మేము అందరం సిద్ధమవుతూ ఉన్నాం. బాపట్ల జిల్లా ముఖ్య నాయకులు మీరు, క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించి అంటే ఒక వర్గానికి సంబంధించి చాలా బలమైన నాయకులు కూడా. అంటే సార్, ఖచ్చితంగా ప్రకాశం బాపట్ల జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా అద్దంకి, చీరాల, పడుచూరి ఈ నియోజకవర్గం ఎలా ఉన్నాయండి? నిజంగా ఈరోజు బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా, మీరు అన్నట్లు గతంలో తెలుగుదేశం పార్టీ కంచుకోట్ల అవి పనిచేసినాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు చూసి ఆయన ఆ జిల్లాల్లో ఉన్న ముఖ్య నాయకులు, పార్టీ ముఖ్యమైన క్యాడర్ కూడా మన వైఎస్ఆర్సీపీ కుటుంబానికి మద్దతుగా ఉంది. క్లీన్ స్వీప్గా అటు 10 నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో ఉంటే, 6-7 నియోజకవర్గాలు బాపట్ల జిల్లాలో ఉంటే ఖచ్చితంగా Y0 175 అనే ధీటుగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎన్ని గెలుస్తారనేది రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మీరే చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాళ్ళదాడి జరిగితే మీరు ట్విట్టర్లో స్పందిస్తున్నారు కొంతమంది. చంద్రబాబు నాయుడు అయితే ట్విట్టర్లో జగన్ గారు కోలుకోవాలని నేను ఏమయ్యా ఎదురేమో రాళ్ళదాడి చేపించి వెనక బ్యాక్ ఎండ్లో వాట్సాప్ మెసేజ్లు పెడితే
నీ డ్రామాలు ఆపిక రేపు ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా మీరు అన్నట్లుగా ఈ జిల్లాల్లో ఖచ్చితమైన అధికమైన మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్తా ఉన్నాం. చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చింది మా కూటమి, మా కూటమి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి అంటున్నారు. ఒకటి అడుగుతాను నేను పవన్ కళ్యాణ్ గారిని, నువ్వు అసలు పార్టీ ఎందుకు పెట్టావు? పార్టీ పెట్టడంలో నీ యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు పొత్తులకి లేకపోతే కూటములు కలుపుకోవడం కోసం పార్టీ పెట్టావా, లేకపోతే నువ్వు ఒక నాయకుడిగా గెలవడం కోసం, నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం కోసం పార్టీ పెట్టావా? నాయకుడు అనేవాడు కాస్త జ్ఞానంగా పనిచేయాలి. ఏమయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు పార్టీ పెట్టి ఒక పార్టీ నాయకుడిగా ఉండి ఏ రోజైనా 175 నియోజకవర్గాల్లో ఈ రెండు టర్మ్స్ ఎన్నికలు జరిగినాయి, ఏ రోజైనా నీ యొక్క అభ్యర్థుల్ని 175 నియోజకవర్గాల్లో నిలబెట్టగలిగావా ముందు నువ్వు? లేదు బీజేపీ అంటావు, లేకపోతే ఎన్డీఏ కూటం అంటావు, లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తావు. 800 కోట్ల రూపాయలు తీసుకొని నువ్వు కూటమికి మద్దతు పలికావని ఇప్పటికే పెట్టాపురంలో అందరూ కోతకు వస్తూ ఉన్నారు. ముందు నువ్వు పెట్టాపురంలో గెలువు చూద్దాం, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిస్తే అసెంబ్లీలో రా, అసెంబ్లీలో మాడుకుందాం. ఏమో మైండ్ ఉండి మాట్లాడు, మైండ్ లేకుండా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా పిచ్చోడు అయిపోయాడు, 2 రోజులు పాదయాత్ర చేస్తున్నాడు, జ్వరం వస్తుంది పోయి ఇంట్లో పనుకుంటున్నాడు. ఖచ్చితంగా ఎలక్షన్ స్టంట్లో పవన్ కళ్యాణ్ కూడా రిటర్న్ గిఫ్ట్ రెడీ చేసి పెట్టాం, నో ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ మీద ఒక మేము మా పార్టీ నుంచి ఒక మహిళ నిలబెడితే అక్కడ ఉన్న ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, ఆడికి మహిళ కూడా ఎక్కువేనన్నా, మేము ఓడిస్తామని చెప్పి మా నపాంసకుల సోదరులు కొంతమంది పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తున్నారట. చూద్దాం పట్టాపురం ఎలక్షన్ ఎలా ఉంటుందో. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామండి పంపు తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం, పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.